ఈ బంగారం అసలు పేరు ఏంటి? శ్యామల. శ్యామల. సో శ్యామల ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు. నెల్లూరు. ఓకే. సో బిఫోర్ బంగారం లైఫ్ ఎలా ఉంది? ఆఫ్టర్ బంగారం లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. బిఫోర్ బంగారం ఏంటి అసలు? బంగారం అప్పుడు కొంచెం బాధలో వర్క్ చేసుకుంటుండేదాన్ని. ఏం చేస్తుండేదాన్ని? షాప్లో వర్క్. షాప్లో వర్క్ చేస్తూ ఉండేదాను. అసలు ఏంటి నీ లైఫ్ స్టోరీ ఏంటి? ఏం జరిగేది? ఏమైంది చెప్పవా? ఈ అంటే షాప్కి వెళ్ళేదాన్ని, వర్క్ చేసుకుంటుంది. నేను నా తమ్ముడు మమ్మీ ఉండేవాళ్ళమే. తమ్ముడు కూడా కష్టం చేసేవాడు. ఇప్పుడు నేను యాక్టింగ్లోకి చేరాలి, చేయాలని ఒక గోల్. ఓకే. సో అసలు ఈ బంగారం కాన్సెప్ట్ ఎవరిది? నాదే. ఒకసారి బంగారం డైలాగ్ చెప్పడం ట్రై చేయవు. బంగారం అందరూ అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమైనా సమని చెప్పను, నువ్వు దూరమైన చెప్పనా లేక నా దగ్గర నువ్వు చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు వస్తుంది, అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. పోరా. చెప్తాముడా. చెట్టుకి నీరు పోసింది కదా, పువ్వు ఎప్పుడు నీరు? ఆ పువ్వు ఎప్పుడు వస్తుంది? ఇందాక పువ్వు వచ్చింది లేదు, నా తల్లా పెట్టుకుంది లేదు. పువ్వు వచ్చినప్పుడు తల్లా పెట్టుకొని మంచిగా జడి. ఎన్ని చెట్లు నాటి నువ్వు ఆట? ఇప్పుడు దాకా ఎన్ని చెట్లు నాటావు మీ తమ్ముడు అంటున్నాడు? ఒక్క చెట్టు రాలేదు, తడికి పువ్వు పోయలేదు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నీరు పోస్తాడో, ఎప్పుడు పువ్వు వస్తుంది, ఎప్పుడు తల్లా పెట్టుకుంటాను. ఇందుకే బంగారం అనే వ్యక్తి ఉన్నాడా నిజంగా? ఒక అమ్మాయి ఉన్నాక ఒక అబ్బాయి ఖచ్చితంగా పుట్టే ఉంటాడు అక్క ఎక్కడొక చోట. అంటే ఇప్పుడు లేడు? ఇప్పుడు లేడు. ఓకే. మరి ఎప్పటికైనా వస్తాడా? వస్తాడు నా రాజు. ఆ రోజు వచ్చినప్పుడే పువ్వు పెట్టుకుంటా. వచ్చినప్పుడు అప్పటిదాకా పువ్వు పెట్టుకోవా? లేదు, పెట్టుకోండక్క. చూడు, నూనె లేదు, నీరు లేదు, పువ్వు లేదు. ఇంతకీ బంగారం జబర్దస్త్కి కూడా వెళ్ళింది. సో జబర్దస్త్లో ఆఫర్ ఎలా వచ్చింది? రైటర్స్ ద్వారా వచ్చింది. ఓకే. ఎవరు పిలిచారు మిమ్మల్ని? మామూలుగా చంటి అన్న. చంటి అన్న పిలిచాడు. సరే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒక్కటి చెప్పు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు కానీ రావటం మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎందుకు ఇష్టం? అంటే బంగారం అనే పేరు బేసిక్గా బంగారం మూవీ ఉంది కదా, సో లింక్ అయింది కదా, చాలా బాగుంది అట్లా ఇలా. ఓకే. అంటే ఆ మూవీని చూసే నువ్వు బంగారం అని పిలవడం స్టార్ట్ చేసావా? లేదు, మామూలుగా జస్ట్ అందరినీ చిన్న ప్రేమతో అందరినీ బంగారం, చిన్ను, బుజ్జి, కన్న అలా పిలుస్తుంటా అలా ఇలా. మరి బంగారం అని కాకుండా నువ్వు అన్నట్టు చిన్ను, బుజ్జి, కన్న అని అనొచ్చు కదా. ఇట్లా అంటున్నారనే బుజ్జి అనే డైలాగ్ చేసిన మొన్న. ఏది ఒకసారి చెప్పా డైలాగ్ని. బుజ్జి అందరూ అడుగుతున్నారు నీ బుజ్జి నువ్వు ఎక్కడున్నావు అని. నీ ఎక్కడ అందరూ బంగారం బంగారం పెట్టి వీడియో తీస్తున్నావు కానీ బుజ్జి పెట్టి వీడియో చేయలేదు. అందుకని నువ్వు ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే నీ కోసం ఈ బంగారం మేచి ఉందని గుర్తుపెట్టుకో బుజ్జి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎల్ఎన్ఎస్ జ్యువెలరీస్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.